హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను రెసిపీస్ రెసిపీలో. ఎలాంటి పప్పులు లేకుండా, అలాగే మైదాపిండి, పెరుగు, వంట సోడా ఇవేమీ లేకుండా చాలా అంటే చాలా క్రిస్పీగా ఈ పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. జస్ట్ బియ్యం నానబెట్టుకుంటే చాలు, చాలా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే వీటికి కాంబినేషన్గా టొమాటో చట్నీ జస్ట్ 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకుని లైట్గా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత 7-8 పచ్చిమిర్చిని వేసి 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోండి. తర్వాత 4 పెద్ద సైజు టొమాటోలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా టొమాటో ముక్కలు వేసి 5 నిమిషాల పాటు వీటిని బాగా వేగనివ్వండి. 5 నిమిషాల తర్వాత 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చాలా కొద్దిగా చింతపండును వేసుకోండి. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ ఈ టొమాటో అలాగే పచ్చిమిర్చిని పూర్తిగా మగ్గనివ్వండి. ఇవి ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీటన్నిటినీ 1 మిక్సీ జార్లోకి వేసుకొని, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మిక్సీకి మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టేసుకోవడమే. ఆయిల్లోకి తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చిని వేసి పోపు బాగా వేగిన తర్వాత చట్నీలోకి వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి పునుగుల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ టొమాటో చట్నీ పునుగులు కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే పునుగులు ఎలా వేయాలో చూద్దాం. ఒక బౌల్లోకి 1 కప్పు వరకు రేషన్ బియ్యం వేసుకోండి. నార్మల్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు. రేషన్ బియ్యం వేయడం వల్ల జిగురు అనేది ఎక్కువగా ఉండి పునుగులు బాగా వస్తాయి. ఇలా 1 కప్పు వరకు బియ్యం వేసుకుని 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత 2-3 గంటల పాటు ఈ బియ్యంని నానపెట్టుకోండి. ఇక్కడైతే నేను ఆల్రెడీ నానపెట్టినవి చూపిస్తున్నా. జస్ట్ ఈ బియ్యం నానపెట్టుకోవడమే అండి ప్రాసెస్. 2-3 గంటల పాటు ఈ బియ్యంని నానపెట్టుకోండి. ఇలా నానిన బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగేసి వాటర్ ఏం లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యంని 1 మిక్సీ జార్లోకి వేసుకొని చాలా కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని మాత్రమే వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. పిండి అనేది కాస్త గట్టిగానే ఉండాలి, మరీ జార్గా ప్రిపేర్ చేసుకోకండి. చాలా కొద్దిగా మాత్రమే నీళ్ళని వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 1 మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. తర్వాత అదే మిక్సీ జార్లోకి 3 ఉడికించిన బంగాళదుంపల్ని వేసుకోండి. ఈ బంగాళదుంపలు అనేవి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా నేనైతే 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీకి నీళ్ళేమీ వేయకుండానే మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా మిక్సీకి వేసిన తర్వాత ఈ బియ్యం పిండిలోకి ఈ బంగాళదుంప మిక్చర్ని కూడా వేసుకొని, అలాగే ఇందులోకి 4 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1 గుప్పెడు కరివేపాకుని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అంతే అండి, ఇంకేమీ అవసరం లేదు. వంట సోడా కూడా అవసరం లేదండి. ఇప్పుడు వీటిని చేత్తోనే అంత బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. కనీసం 4-5 నిమిషాల పాటైనా ఈ పిండిని అంత బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో బంగాళదుంప వేసాం కాబట్టి వంట సోడా వేయకపోయినా సరే ఈ పునుగులు అనేవి బాగా గుళ్ళగా వస్తాయి. ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా పునుగులు వేస్తే పిండితో షేప్ అనేది బాగా పడాలి. అలా అని మరీ జారుగా కలిపేకండి. పిండిని మరీ గట్టిగా కలిపేసినా కూడా గుళ్ళగా అనేవి రావు. సో జారుగా వేసేస్తే తోకల్లా వచ్చేసి నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి. సో పిండిని ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక్కొక్కటిగా పునుగుల్ని వేసుకోవాలి. కడాయికి సరిపడినన్ని పునుగుల్ని వేసుకొని 5-6 నిమిషాల పాటు కదపకుండా అలానే ఉంచేసేయండి. ఒకసైడ్ బాగా కాలిన తర్వాత నెమ్మదిగా ఇవి పైకి వచ్చేస్తాయి. అప్పుడు ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ ఈ పునుగుల్ని అన్ని సైడ్లు మంచిగా క్రిస్పీగా అయ్యి ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఒకవేళ అంటుకున్నట్టయితే కాస్త వేగిన తర్వాత గెరటతో సపరేట్ చేసుకోండి, పచ్చిగా ఉన్నప్పుడే సపరేట్ చేసేయకండి. సో ఇలా రౌండ్గా గెరటతో తిప్పుకుంటూ అన్ని సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి.
ఇలా బాగా వేగిన తర్వాత వెంటనే ఆయిల్లో నుంచి ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుని సేమ్ ఇదే విధంగా మిగతా పునుగులన్నింటినీ వేసుకోండి. ఇలా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన టొమాటో చట్నీ అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చూస్తున్నారు కదా, అలాగే పునుగులు కూడా చాలా చాలా క్రిస్పీగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి ఈ మెథడ్లో ఒకసారి, ఖచ్చితంగా నచ్చుతాయి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.